వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగింపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తప్పుబట్టారు. పెద్దిరెడ్డి చెప్పినట్లుగా స్మార్ట్ మీటర్ల కోసం ఖర్చయ్యే 1,150 కోట్లు ఎవరి సొమ్మని ప్రశ్నించారు. నిజంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకుంటే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఎందుకని నిలదీశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని అడిగారు. విద్యుత్ మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లు కానున్నాయని తెలిపారు. రైతులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణలో ప్రభుత్వం మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిందన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అనాలోచిత విధానాలకు తలొగ్గి జగన్ సర్కార్ రైతులకు ద్రోహం చేస్తుందని మండిపడ్డారు. మరో ఉద్యమానికి రైతాంగం సిద్ధం కావాల్సిన తరుణం ఇది అని రామకృష్ణ అన్నారు. మీటర్లు బిగించడానికి సమర్థించుకుంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు గారు మాట్లాడము నిజంగా అసలు తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని అంటుంది. అసలు 1,150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని మంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు. మరి 1,150 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి మరి దాని ద్వారా సాధించేది ఏమిటో దానికి సమాధానం చెప్పాలి. పైగా ఇవాళ అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు పొదుపు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. పైగా అది ఏదైతే కరెంటు ఇస్తూ ఉన్నారో అది కూడా చాలా స్టాండర్డ్ ఒక రకమైనటువంటి నాణ్యతతో కూడిన కరెంటు ఇస్తామని చెప్తా ఉన్నారంటే ఇంతకంటే రైతులు మబ్బు పెట్టడం అనేది మరొకటి కానీ కాదు. స్పష్టంగా తెలుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి వారి దగ్గర అప్పులు మరిన్నిగా తెచ్చుకోవడానికి వారు పెట్టిన కండిషన్లను ఆమోదించి ఇవాళ మీరు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. వ్యవసాయ పంప్ సెట్లు ఉచితంగా ఇచ్చేటప్పుడు మా మీటర్లు బిగించాల్సిన అవసరం ఏముంది? ఇవాళ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీటర్లు బిగించడం లేదు కదా. వారు ఉచితంగా కరెంటు ఇవ్వడం లేదా? వారు ఇస్తున్న కరెంటు నాణ్యంగా ఉండడం లేదా? కాబట్టి అంటే పక్కా మోసం దగా తప్ప మరొకటి కానే కాదు. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలపైన భారం పడుతూ ఉంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పైగా అవాస్తవాలు మాట్లాడదాం 1,150 కోట్ల రూపాయలని. కాబట్టి వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రం ప్రకటించాలి. ఇవాళ అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనలు విధించిందో వాటి అందరికంటే ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. రైతాంగం అంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్తుకు మంగళం పాడడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే రైతులు మేల్కొనాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. రైతు కూలీపై హైనా దాడి చేసి గాయపరిచిన సంఘటన బంగారుపాలెం మండలం గుంటూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగింది. కల్లూరుపల్లికి చెందిన చంద్రయ్య అటవీ సమీపంలోని మామిడి తోటలో కాపలాదారుడిగా ఉంటూ రైతు కూలీగా పనిచేస్తున్నారు. చంద్రయ్యను చిత్తూరు ఆసుపత్రి తరలించి వైద్యం చేసి తిరిగి ఆయన స్వగ్రామంలో వదిలిపెట్టారు. ఇప్పటికే బంగారుపాలెం మండలంలో ఒక పక్క ఏనుగులు, చిరుతలు, ఇప్పుడు హైనాలు దాడులకు పాల్పడడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే భయంగా ఉందని అన్నారు. రెండు జనసేన పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని కొండపి నియోజకవర్గ జనసేన అధ్యక్షులు అన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలనలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, ఎక్కడ చూసినా పాలనంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను కొండపి నియోజకవర్గంలో చేసిన అభివృద్ది తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసింది శూన్యం తప్ప ఏమీ లేదన్నారు. వైసీపీ నాయకులు ఇళ్ల స్థలాల పేరుతో చేసిన దోపిడీ నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. 100 పడకల ఆసుపత్రిగా చేర్చడానికి మా అధినేత
పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నివేదిక మొత్తం పంపేయడం జరిగింది। జిల్లా అధ్యక్షులు రియాజ్ గారి చేతుల మీదగా అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేర్చున్నాము। దీని మీద మాకు స్పష్టమైన ఆధారాలు వచ్చాయి। రాబోయే రోజుల్లో 2024 లో మన పార్టీ అధికారంలోకి రావడంతోడు సింగరాకొండ మండలంలో పేద కుటుంబాలకు ఎవరకైనా సరే ఉచిత వైద్యం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తీర్చిదిద్దే విధంగా సింగరాకొండ మండలంలో ఖచ్చితంగా 100 పడకల ఆసుపత్రి చేసేదానికి మా అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాకు ఆమోదం పొంది చెప్పున్నారు। మరి రాబోయే రోజుల్లో సంక్షేమం ఎలా ఉంటది పాలన ఎలా ఉండాలి అనే దాని మీద కూడా ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇచ్చినట్లయితే ప్రజలు పరిపాలన చేర్చుపేసే విధంగా మా నాయకులందరూ కూడా పని చేస్తారని మీ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను। ఖచ్చితంగా మీ మీడియా ప్రజలకు ఎప్పుడూ కూడా మంచి కార్యక్రమాలను ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలను మీ మీడియా ప్రజల్లో తీసుకెళ్తాం కూడా నేను ఆశిస్తున్నాను। మరి ఫైనల్ గా ఇంకొక అంశం ఏం చెప్పాలనుకుంటానంటే మరి టీవీల్లో డిబేట్లో కూడా చాలా మంది నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జనసేన పార్టీ గురించి చాలా వక్రబుద్ధులు మాట్లాడుతుంటారు। వక్రబుద్ధిని మానుకోండి ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది ప్రజలకి ఉంటుంది। ప్రజల యొక్క గొంతుని ప్రతిపక్షంగా మేము వినిపిస్తున్నాం మా వ్యక్తిగతంగా మేమేం వినిపించే కాదు। ప్రజలు ఎవరైతే జనసేన పార్టీ దగ్గరికి వచ్చి వారి యొక్క అభిప్రాయాలు మాకు చెప్తున్నారో వాటిని ప్రతిపక్షంగా మేము గొంతు విప్పి మీ మీడియా ద్వారా అధికార పార్టీకి తెలియపరుస్తున్నాం। మరి ప్రతిపక్షం గతంలో మేము జనసేన పార్టీ ఎప్పుడూ కూడా అధికారంలో లేనప్పుడు అధికార పార్టీ వాళ్ళు జనసేన పార్టీని విమర్శించే అవకాశం లేదు అవసరం కూడా లేదు। ఒకసారి పరిపాలన చేసి ఉండే మీ ప్రభుత్వంలో ఈ పరిపాలన సాగించారు మీరు కూడా మాట్లాడతారా అనేటువంటి వర్షం చేసుకున్న తప్పులేదు కానీ వ్యక్తిగత విమర్శలు అనవసరమైన సబ్జెక్ట్ని మరి చాలామంది నాయకులు కూడా మానుకొని ప్రజల అభివృద్ధి ప్రజల అభివృద్ధి మీదే ప్రజల సంక్షేమం మీదే ప్రజలకు కావాల్సినటువంటి ఏంటని దృష్టి పెట్టి ప్రజలకి మేలు చేస్తే చాలా బాగుంటుందని మేము జనసేన పార్టీని తెలియజేసుకుంటున్నాము। అందరికీ నమస్కారం। నా పేరు కనపర్తి మనోజ్ కుమార్ కొండేపి నియోజకవర్గం పన్నలూరు మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని। మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదు? అధికారం మన చేతిలో ఉంది ప్రజలను ఎందుకు అభివృద్ధి చేయకూడదు? మన కొండేపి నియోజకవర్గంలో ఒక పక్కన వెంకయ్య గారు మరొక పక్కన అశోక్ బాబు గారు కొత్తగా చంద్రశేఖర్ గారు వీళ్ళలో వీళ్ళకే పొత్తులు లేవు వీళ్ళలో వీళ్ళే కొట్టుకుంటారు। ఇలా మన ప్రజల్ని అభివృద్ధి చేసేది ఇలా మన కొండేపి కొండేపి ప్రజల్ని అభివృద్ధి చేసేది ఒక్కసారి మీరు ఆలోచించండి। గడప గడపకి మన ప్రభుత్వం అని తిరుగుతున్నారు నిజంగా మీరు గడప గడపకి వెళ్తున్నారా లేక మీ వైసీపీ గడపలకు మాత్రమే వెళ్తున్నారా? ప్రతి గడపకి వీళ్ళు వెళ్ళటం లేదు। ప్రతి గడపకు వెళితే ప్రజలు ఖచ్చితంగా సామాన్య మానవులు ఖచ్చితంగా నిలదీస్తారని వీళ్ళకి తెలుసు అందుకని మాత్రమే కొన్ని గడపలకు మాత్రమే వాళ్ళకి అనుకూలంగా ఉన్న గడపలకు మాత్రమే వెళ్ళి ప్రచారం చేస్తూ డప్పులు కొట్టుకుంటూ జేజేలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు। నిజంగా వీళ్ళు కొండేపి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా? వీళ్ళు నిరుద్యోగులకి నియోజకవర్గం మొత్తం మీద కనీసం ఒక 100 మందికి ఉపాధి కల్పించి ఒక చిన్న ఫ్యాక్టరీగానే చిన్న కంపెనీగానే తీసుకొచ్చారా? వీళ్ళు ఇప్పటివరకు తీసుకురాలేదు మరలా మా చేతిలో అధికారం ఉందని చెప్పేసి గడప గడపకి వెళ్తూ ఉంటారు। అదేవిధంగా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? మీరు అధికారం మీ చేతిలో ఉంది కదా కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? వ్యవసాయ మీటర్ల కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ ఆరోపించారు। బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మీటర్ల కొనుగోలులో మంత్రి పెద్దిరెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు। మీటర్ల కోసం 6480 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెప్పారని అధికారుల వివరణకు మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధం లేదన్నారు। రైతులకు ఇచ్చే మీటర్లు ఒక్కొక్కటి 34,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని విద్యుత్ అధికారులు మీటర్ల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామంటే మంత్రి పెద్దిరెడ్డి టెండర్లు రద్దు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని పట్టాభి అన్నారు। కడపకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి మీటర్ల కాంట్రాక్ట్ ఇచ్చామని పట్టాభిరామ అన్నారు। పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటు కాంట్రాక్ట్ కూడా సీఎం జగన్ బినామీ సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కే ఇస్తున్నారని ఆరోపించారు। రాష్ట్రంలో అరబిందో అదాని కంపెనీలు తప్పితే వేరే కంపెనీలు లేవా అని ప్రశ్నించారు। ఇంకా విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన సబ్సిడీలు 12,340 కోట్ల రూపాయలు ఉన్నాయని రైతులు వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరని పట్టాభిరామ అన్నారు। కడపకి చెందినటువంటి కంపెనీ చక్రం తిప్పుతుందని రాశారో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అదే కంపెనీ కంటండి
పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ పిఎస్పి ప్లాంట్స్ ఏర్పాటుకు సంబంధించి కూడా వీళ్ళకి వైఎస్ఆర్ కడప జిల్లాలో అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇదే శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి సుమారుగా 900 మెగావాట్లు 1000 మెగావాట్లకు సంబంధించినటువంటి ప్లాంట్ల ఏర్పాటును కూడా ఇదే శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కట్టబెట్టేశారు. ఈ రెండు ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి దాదాపుగా 1200 ఎకరాల భూమిని కూడా మేము ఇస్తున్నాం అని ఇదే ప్రెజెంటేషన్ లో రాశారు సార్. ఏదైతే కడప కంపెనీ జగన్ బినామీ కంపెనీ అయినటువంటి శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి 1200 ఎకరాలు భూమిని కూడా ఇస్తూ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మిగతా కంపెనీలు ఏమో తెలుసా సార్, యాజ్ యూజువల్ రొటీన్ గానే అరబిందో రియాలిటీ, అదాని గ్రీన్ ఎనర్జీ. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఏది మనం ప్రభుత్వం నుంచి దోచిపెట్టాలన్నా వాళ్ళు గుర్తొచ్చే కంపెనీలు రెండు మూడే, ఒకటి అరబిందో, రెండోది అదాని, మూడోది ఈ శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి బినామీ కంపెనీలు. అంటే మీకు అరబిందో, అదాని, హెట్రో, శిరిడి సాయి ఇట్లాంటి మీ బినామీ కంపెనీలు తప్పితే మీకు వేరే కంపెనీలు గుర్తుకు రావా? వేరే కంపెనీలకు అర్హత లేదా ఈ రాష్ట్రంలో? ఇవాళ పిఎస్పి పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ కి సంబంధించి అరబిందో కంపెనీకి నంద్యాల దగ్గర సుమారుగా ఒక 350 ఎకరాలు, ఒక 800 మెగావాట్లకు సంబంధించి అలాట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఇంకొక 650 ఎకరాలు 800 మెగావాట్లకు సంబంధించి అరబిందో కంపెనీకి, అదేవిధంగా అదానికి సుమారుగా ఒక 1500 ఎకరాల భూమిని ఇంకా కొన్ని వేల మెగావాట్లకు సంబంధించి అదానికి అలాట్ చేస్తా ఉన్నారు. అంటే అదాని, అరబిందో తప్పితే ఇంకా వేరే కంపెనీయే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుకు రాదు. కడపలో ఉన్నటువంటి తన బినామీ కంపెనీ అయినటువంటి శిరిడి సాయి తప్పితే వేరే కంపెనీ గుర్తుకు రాదు అనటానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఉన్నటువంటి అంశాలే చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదకార్లపాడు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో చోరీ జరిగింది. ఫ్యాక్టరీకి చెందిన జేపీ సీతారాములు క్వార్టర్స్ లో సుమారు 4 లక్షల రూపాయలు అపహరణ జరిగింది. ఘటనా స్థలానికి ఎస్పీ రవిశంకర్ రెడ్డి చేరుకుని విచారణ చేపట్టారు. దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగిందన్నారు. ఈ రోజు తిరిగి వచ్చి చూసుకోగా తన ఇంటి తాళాలు పగలకొట్టి ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఎస్పీ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ భారీ మొత్తంలో చోరీ జరిగిందని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దాచేపల్లి లిమిట్స్లో చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక పెద్ద మోతాదులో గోల్డ్, సిల్వర్ అట్లాగే 4 లక్షల దాకా క్యాష్ పోవడంతో క్రైమ్ సీన్ అబ్జర్వ్ చేసి అసర్టైన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఇష్యూస్ అన్నీ కూడా దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేకి వచ్చాము. ఇందులో ఎవరైతే యూనిట్ హెడ్ ఉన్నారో ఆయన సంబంధించిన వాళ్ళు దీపావళి కోసం ఆయన అబ్బాయి దగ్గరికి వెళ్తారు హైదరాబాద్. ఇన్వెట్స్ ఆబ్సెంట్ స్కూల్లో జరిగినటువంటి లాక్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ దీని మీద మేము జైల్ రిలీజ్డ్ అఫెండర్స్ ని అందరినీ కూడా విచారిస్తున్నాం. పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడుగా నవగ్రహాలను కవచంగా ధరించి శ్రీకాళహస్తిలో కొలువైన పరమశివుడికి గ్రహణ కాలంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు గ్రహణ కాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకం. ఈ క్షేత్రం రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు ప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే. మంగళవారం సూర్యగ్రహణ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 5:11 నుంచి 6:27 వరకు గ్రహణ కాలంగా నిర్దేశించి ఆగమోక్తంగా పూజలు చేశారు. ఇదే సమయంలో రాహుకేతు పూజలను ప్రత్యేకంగా భక్తులు నిర్వహించుకున్నారు. స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు జరిగే అభిషేకాలను కూడా భక్తులు వీక్షించారు. గ్రహణ కాల పూజల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పార్వతీ బదలే హర హర మహా
బైక్ దొంగతనాలకు పాల్పడే నలుగురు అంతర్రాష్ట్ర మోటార్ సభ్యులతో పాటు 25 లక్షల రూపాయలు విలువ చేసే 40 బైకులను స్వాధీనం చేసుకున్నట్టు విజయవాడ డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో నందిగామ ఏసీపీ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముక్త్యాల గ్రామంలో ఇటీవల బైక్ చోరీపై కేసు నమోదు చేశారన్నారు. జాతీయ రహదారిపై చిల్లకల్లు ఎస్ఐ చిన్నబాబు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళుతున్న బైక్ ను వెంబడించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా ముక్త్యాలలో చోరీ వాహనంతో పాటు రెండు రాష్ట్రాల్లో మరో 39 వాహనాలు చోరీ చేసినట్లు చెప్పడంతో పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల దొంగలను పట్టుకోవడంతో ప్రతిభ చూపిన చిల్లకల్లు ఎస్ఐ చిన్నబాబు వత్సవాయి ఎస్ఐ మహాలక్ష్మణులతో పాటు సిబ్బందిని అభినందించి రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాకమురళి సిబ్బంది పాల్గొన్నారు. సో మనకి ఇక్కడ ఎన్టీఆర్ జీతం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన 9:10 ఒక ముత్యాల గ్రామంలో ఒక బైక్ దొంగతనానికి గురవడం జరిగింది. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ వేసి మన చిల్లకల్లు ఎస్ఐ గారు, మన జగ్గేపేట ఇన్స్పెక్టర్ గారు, మన ఎస్టీపీ నందిగామ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి డీసీపీ గారి ఆదేశాల మేరకు చాలా సీరియస్గా బైక్ అఫెన్సెస్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకు కొన్ని లీడ్స్ వచ్చాయి. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేయడం కానీ, అక్కడ ఉన్న అదర్ ఎంఓ ప్రకారం కానీ, అదేవిధంగా మన చిల్లకల్లు ఎస్ఐ గారు 21 ఒక వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కొంతమంది నిందితులు కొన్ని బైక్స్ని దొంగిలించి పారిపోతున్నారన్న సమాచారం ప్రకారం ఒక మనం రోడ్డు మీద పికెట్ పెట్టి వెహికల్ సర్చింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వ్యక్తులు 2 బైక్స్ మీద పోలీస్ వారిని చూసి పారిపోవడం జరిగింది. మన టీం వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ముక్కాల ముఖేష్ అన్నతను, ఇతను ముఖ్య నిందితుడు. ఇతని సపోర్ట్గా ఒక బూరే సైద గుంజి లక్ష్మయ్య, ఈ 3 వ్యక్తుల్ని మనం పట్టుకొని విచారణ చేయగా వాళ్ళ దగ్గర మనకి 40 బైక్ అఫెన్సెస్ కన్ఫెస్ చేయడం జరిగింది. విజయవాడ కమిషనర్ ఎన్టీఆర్ కమిషనరేట్లో 12 అఫెన్సెస్, అలాగే ప్రకాశం జిల్లాలో ఒక 9 బైక్ దొంగతనాలు, గుంటూరులో 2 బైక్ దొంగతనాలు, పల్నాడు జిల్లాలో 13 బైక్ దొంగతనాలు, నల్గొండలో 4 బైక్ దొంగతనాలు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో మన క్రైమ్ టీమ్ ఆ 40 బైక్స్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అంతర్రాష్ట్ర దొంగలు వీళ్ళు. సో దీనివల్ల దగ్గర దగ్గర మనం 40 బైక్స్ రికవర్ చేసి 25 లక్షల విలువ గల బైక్స్ని మనం రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎక్సలెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన మన చిల్లకల్లు ఎస్ఐ గారిని, బాగా సూపర్విజన్ బాగా చేసిన జగ్గేపేట ఇన్స్పెక్టర్ గారిని, టీమ్ని కోఆర్డినేట్ చేస్తూ రికవరీలో అన్నింటిలో ప్రముఖ పాత్ర వహించిన నందిగామ ఏసీపీ గారిని, సిపి గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 పార్టీలు మారిన వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చే నైతికత లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ వ్యాఖ్యానించారు. 3 పెళ్లిళ్లు చేసుకోవాలంటూ యువతకు తప్పుదారి పట్టించే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని, ఇందుకు సంజాయిషి చెప్పాలంటూ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన అంశంపై బీవీ రామ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వాసిరెడ్డి పద్మకు నైతికత లేదన్నారు. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కు ఎలా నోటీసులు ఇస్తారన్నారు. అసలు పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇదే విషయమై ఢిల్లీలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఆమె మహిళా కమిషన్ కు అధ్యక్షురాలు కాదని, కేవలం జగన్ కమిషన్ కు అధ్యక్షురాలని ఆరోపించారు. ఇదిలా ఉండగా వైకాపా ఉత్తరాంధ్ర నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులని ఆరోపించారు. ధర్మాన, బొత్స, సత్యనారాయణ మంత్రి పదవుల కోసం ఆరాట పడుతున్నారన్నారు. బొత్స సత్యనారాయణ అయితే మరో అడుగు ముందుకు వేసి రాష్ట్ర విభజన జరిగితే తాను ముఖ్యమంత్రిని కావాలని వ్యూహాలు రచించారని ఆరోపించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్యంగా 3 విషయాలపై పెట్టాను. 1, ఏదైతే వాసిరెడ్డి పద్మగారు మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్కి నోటీసులు పంపారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అసలు వాసిరెడ్డి పద్మకి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అడుగుతున్నాను. కంప్లైంట్ ఇస్తేనే నోటీసులు పంపాలి తప్ప ఇవ్వకుండా పంపి అర్హత మహిళ కమిషన్ మనం చేస్తాం. మరి ఈరోజు వాసిరెడ్డి పద్మగారు గతంలో టీడీపీ పార్టీలో ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు,
నేడు వైకాపాలో ఉన్నారు. అంటే మూడు పార్టీలు మారిన మిమ్మల్ని ఏమనాలని ప్రశ్నిస్తూ భవిష్యత్తు రాజకీయ డాష్ 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 మాకు అంటాకి నోరు సరిపోవట్లేదు. ఎందుకంటే మా మహిళ అంటే గౌరవం కాబట్టి. మరి ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసం జగన్ భజన కోసం ఇది మహిళా కమిషనా జగన్ కమిషనర్ ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మహిళా కమిషన్ పద్మ గారు గతంలో ఎన్నో అత్యాచారాలు జరిగితే నిద్రపోతాం అడుగుతాను. తాడేపల్లి కొంప పక్కన జరిగిన అత్యాచారానికి దిక్కు మొక్కు లేదు. నో యాక్షన్ నో ఎంక్వైరీ యాజ్ ఆన్ డేట్. మరి ఈరోజు ఎవరి కోసం ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ని ఓరలేక భరించలేక సహించలేక ఆడుతున్న డ్రామా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు టీడీపీ జనసేన కలిస్తే ఒక ప్రబంధం రాబోతుందని 175కి 100% గెలవబోతుందని చెప్పి ఓరలేక ఆడుతున్న డ్రామా ఇది. ఇవాళ కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డి గారికి, నీకు నిజంగా దమ్ముంటే విశాఖ పరిపాలన రాజధాని అంటావు నువ్వు, రేపు విశాఖ నుంచి పొడి చేసి దమ్ముడి కుదరు అడుగుతున్నాను. నీ పై నేనే పొడి చేస్తాను. నాడు చెప్పాను నేను చెప్తాను రేపు మీద మాట. ఒకే మాట ఒకే పాట ఒకే పాట తప్ప నీలాగా మాట తప్పులు మడం చెప్పను. ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తాను ఉత్తరాంధ్ర మంత్రులందరినీ ప్రజాప్రతినిధులని, ఇక పైన ఎవరైనా సరే ఉత్తరాంధ్ర ప్రజలు మాకు విశాఖ రాజధాని వద్దు అని అన్న వాళ్ళని మీరు విశాఖ ద్రోహాలంటే నేను మిమ్మల్ని చెప్పు తీసుకొచ్చా కొట్టాలా మిమ్మల్ని. ఎందుకంటే ఎవరైనా మీకు ఇచ్చింది గతంలో ఇదే బొస్స ఇదే ధర్మాన సమైక్యాంధ్ర అన్నప్పుడు మీరు ఏం చేశారు? విడతని చెప్పి రాష్ట్రం విడదీశారు. ఈ రోజు మీరు మాట్లాడతారా ఈ చెప్పుతో కొడతాను బొస్స అమారు ధర్మాన అందరికి. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్పీ సుధాకర్ రెడ్డి సూచనల మేరకు రూరల్ వెస్ట్ సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గుడిపాల ఎస్ఐ రాజశేఖర్ మరియు ఐడీ పార్టీ సిబ్బంది సహితంగా ఎంసీఆర్ క్రాస్ చెన్నై బెంగళూరు హైవే రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేయగా వివిధ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగలించే ముఠాగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అందరికీ అభినందించారు. సార్ అటెన్షన్ సార్, సార్ బండి వినిపిల్ల కనపడిందండి. నమస్కారం. ఈరోజు చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ పరిధిలో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ గుడిపాల ఎంసీఆర్ క్రాస్ వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉండగా ఒక కొంతమంది వ్యక్తులు టూ వీలర్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్లను వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర ఆ బండకు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు. దీనికి సంబంధించి వాళ్ళను తరువుగా ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు చిత్తూరు చుట్టుపక్కల గుడిపాల యాదమరి దవనంపల్లి ఎస్ఆర్పురము అలాగే తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట ఇంకా కొన్ని ప్రాంతములు తిరుపతి జిల్లా చుట్టుపక్కల కూడా వీళ్ళు మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది. వీళ్ళు దాన్ని అన్నీ కూడా ఒక తమిళనాడు బార్డర్లో ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంచి ఉండగా మనోళ్ళు వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఇక్కడ సుమారుగా 40 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ 40 వెహికల్స్ వర్త్ వచ్చేసి సుమారుగా 50 లక్షలు ఉంటుంది. అలాగే 7 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ 40 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు పంపిన తర్వాత మళ్ళీ వాళ్ళను ఫర్దర్గా ఇంటరాగేట్ చేస్తే ఇంకా కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేసే ఆస్కారం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఒక గిరిజన్ని కాల్చి చంపారు. రాజనంద్ గౌ జిల్లాలోని టోపోతుకం గ్రామానికి చెందిన మంజిత్ ను మంగళవారం అర్ధరాత్రి మావోయిస్టులు అతని ఇంటి నుంచి తీసుకువెళ్లి పొలంలో కాల్చి చంపారు. ఇతన్ని ఎందుకు చంపారో కారణం తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. పూర్తి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.